ప్రభునందు ప్రియులారా దేవనామమున మీకెల్లరు శుభము కలుగును గాక మరొకమారు మీతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మందరికీ ప్రభు పేరట మరొకమారు శుభములు మరణాత తెలియజేస్తున్నారు. మరణాత దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనము 9వ వచనాన్ని చదువుకొని వాక్య భాగములో ప్రవేశిద్దాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 9వ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములయ్యా. మరొకమారు పరలోకపు తండ్రి, నీ వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ దినాలలో మీరు ఏదైన తోటలో ఆదాము గారితో మాట్లాడినటువంటి మా తండ్రి, కెబారు నదీ తీరమున హెస్కేలు ప్రవక్తతో మాట్లాడినటువంటి మా దేవ, పద్మాసులో ఉన్నటువంటి యోహాను గారితో మాట్లాడిన మా తండ్రి, కొద్ది సమయము వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, వాక్యము వినగలిగిన తెలివి జ్ఞానము బిడ్డలందరికీ మీరే అందించమని, అల్పుడను బలపరిచి బిడ్డలతో మాట్లాడమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోవచ్చున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ఇలా చదవబడినటువంటి దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, అనగా ఈస్టర్ పండుగ తర్వాత 40 దినములు శిష్యుల మధ్యలో గడిపి 40వ దినమున ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినమున మన అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు శిష్యుల మధ్యలో నుండి ఆరోహణమైనటువంటి అద్భుతమైనటువంటి అంతస్తు. కాబట్టి ఈ అంతస్తులోనికి మనం వెళ్ళాలి అని అంటే, ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు శిష్యులకు చూపినటువంటి ప్రమాణములు విశ్వాసము ద్వారా మనం కూడా గ్రహించుకుంటూ వాటిలో మనం ప్రవేశిద్దాం. దైవజనుడు అందించినటువంటి పద్యాన్ని పాడుకొని వాక్య భాగములో పరిపూర్ణముగా ప్రవేశిద్దాం. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, ధనముల్ వారి వశమౌను గానగలుగు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషను ఎందుకు రావలేను, క్రొత్త విరాగ అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘంబెక్కును, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంబులే కావలేను. హల్లెలూయా. వీళ్ళరా, చదవబడినటువంటి అంశములు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణమునకు ముందు జరిగినటువంటి ప్రాచీన కాలములో 2 ఆరోహణములను నేను మీ మధ్య ఉంచాలని తలస్తున్నాను. పాత నిబంధన కాలములో యేసు క్రీస్తు ప్రభు వారి కంటే ముందు, క్రీస్తుకు పూర్వము 4400వ సంవత్సరములో హానోకు అనబడినటువంటి భక్తుని యొక్క ఆరోహణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వచనము 25వచనములో వీళ్ళరా హానోకు భక్తుని యొక్క ఆరోహణమును మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను, గనుక అతడు లేకపోయాను. అంటే సుమారుగా క్రీస్తుకు పూర్వము 4400వ సంవత్సరములో హానోకు గారు ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా హానోకు గారు దేవునితో నడిచినటువంటి భక్తుడో ఓ శ్రేష్టమైనటువంటి భక్తునిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
కనుక ప్రభువుతో నడిచినటువంటి హనోకు గారికి దేవుడు ఇచ్చినటువంటి అంతస్తు ఏమిటంటే సజీవునిగా ప్రభు యొద్దకు వెళ్ళగలిగినటువంటి అంతస్తును అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, రాజులు రాసినటువంటి రెండవ గ్రంథములో మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో ఒక విలువైనటువంటి భక్తుని రోషము కలిగినటువంటి ప్రవక్త యొక్క ఆరోహణమును ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఆయన పేరు ఏలియా గారు. రెండవ అధ్యాయము రాజులు రాసినటువంటి గ్రంథములు ప్రియులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునడానికి మొదటి నుండి 11 వచనాలలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అందులో మొదటి వచనాన్ని నేను ధ్యానిస్తున్నాను. యెహోవా సుడిగాలి చేత ఏలియాకు ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలము ఏలియాకు ఎలీషాయు కూడా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నీవుడివనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రియులరా, ఈ వాక్య భాగములో నుండి హనోకు గారి యొక్క ఆరోహణము మనమందరము గ్రహించినటువంటి వారమే. కానీ నూతనముగా ఏలియా గారి యొక్క ఆరోహణములో 5 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనకిందులో మనకు కనబడుచున్నాయి. ఏలియా గారి యొక్క ఆరోహణములో 5 స్థలములలోనికి ఏలియా గారు ప్రవేశించినట్లుగా ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటి స్థలము గిల్గాలు అనబడినటువంటి స్థలము. ప్రియులరా, అందులో రెండవ స్థలము బేతేలు అనబడినటువంటి స్థలము. అందులో 3వ స్థలము ఎరుకో అనబడినటువంటి స్థలము. అందులో 4వ స్థలము యోర్ధాను అనబడినటువంటి స్థలము. అందులో 5వ స్థలము యోర్ధాను అద్దరి అనబడినటువంటి స్థలము. ప్రియులరా, ఈ 5 స్థలములలో ఏలియా గారు ఎలీషా గారు ప్రయాణమై వెళుచున్నటువంటి తరుణములో దేవుడు వారికి సెలవిచ్చినట్లుగా మొట్టమొదటి స్థలములోనికి వారు ఇరువురు ప్రవేశించారనగా గిల్గాలులోనికి వారు ప్రవేశించారు. ప్రియులరా, గిల్గాలు అనబడినటువంటి మాటకు అర్థము తొలగిపోవుట. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశములో నుండి బానిసత్వములో నుండి విడిపించబడిన తర్వాత మొట్టమొదట ప్రవేశించినటువంటి స్థలం ఏమిటి అనంటే గిల్గాలు అనబడినటువంటి స్థలం. ప్రియులరా, యెహోషువ గ్రంథములు 4వ అధ్యాయములో ప్రియులరి మాటలు మనకు కనబడుచు ఉంటాయి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20 వచనములో ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. ప్రియులరా, వారు యోర్ధాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి. అనగా ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా ఐగుప్తు దేశములో నుండి బానిసత్వములో నుండి వారు విడిపించబడిన తర్వాత ప్రవేశించబడినటువంటి స్థలం ఏమైందంటే గిల్గాలు అనబడినటువంటి స్థలము. కాబట్టి వారికి ఉన్నటువంటి శ్రమలు తొలగిపోయాయి, వారికి ఉన్న బానిసత్వం తొలగిపోయింది, వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అనబడినటువంటి ఆ స్థలములోనికి వచ్చి వారు 12 రాళ్లను తీసుకొని అక్కడ వారు ఆ కార్యమును జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే స్థలములోనికి ఏలియా గారు ఎలీషా గారు ప్రయాణమై వెళ్ళారు. ప్రియులారా, మొట్టమొదటిగా స్థలములో వారు ప్రవేశించినప్పుడు అక్కడ ఆరోహణము జరిగిద్దని ఎలీషా ప్రవక్త ఏలియా గారిని చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరగలేదంటే ఆరోహణము జరగలేదు. ప్రియులారా, ఈ దినాలలో మనం చూస్తున్నప్పుడు చాలామంది దేవుని రాకడ రాలేదు కదా, ఎప్పటి నుంచో ప్రభు రాకడ వస్తుంది వస్తుందని చెబుతున్నారు. ప్రభు రాకడ రాలేదు ఈ స్థలములో లేక ఈ సమయములు అనుకునేటువంటి వారలారా, ప్రభు ఆసన్నమయ్యేటువంటి ఆ సమయము ఆ స్థలము ప్రభు తన స్వాధీనములు ఉంచుకొని ఉన్నారు. గనక కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, అవి తెలుసుకున్నట్టు మన పని కాదు. కాబట్టి ఏలియా గారి ఆరోహణములు అనేటువంటి అద్భుతమైనటువంటి స్థలములు ఆరోహణము జరగలేదో వారి ఇరువురిని దేవుడు మరలా చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు బేతేలునకు ప్రయాణం అవ్వండి. ప్రియులరా, ఈ బేతేలు అనబడినటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే దేవుని మందిరము. ఆదికాండము ప్రియులరా 28 అధ్యాయములు 19 వచనము నుండి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో భక్తుడు రాస్తున్నటువంటి మాటను నేను మీ ముందుస్తున్నాను. ఆదికాండము 28 అధ్యాయములో ఈ మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బేతేలు అనబడినటువంటి ఆ స్థలములో యాకోబు తలగడిగా వేయబడినటువంటి తన రాతిని తీసుకుని ఆయన భయపడుచున్నటువంటి ఆ తరుణములో భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెనో. నిల్లరా, ఈ మాటను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ స్థలము బేతేలు అనబడినటువంటి ఆ స్థలము. ఈ బేతేలు అనబడినటువంటి స్థలాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందిరము అనబడినటువంటి స్థలం. ఆ స్థలములోనికి ఏలియా గారు ఎలీషా గారు ఇరువురు వెళ్ళారు. కానీ
అక్కడ కూడా అక్కడ జరగనటువంటి పరిస్థితి ఏమిటంటే ఆరోహణము ఆ స్థలములో కూడా జరగలేదు ప్రియులారా. దేవుని మందిరములోనికి అనబడినటువంటి ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు కూడా ఏలియా గారి ఆరోహణము జరగనప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు బయలుదేరి ఎరుకో ప్రాంతములోనికి నువ్వు వెళ్ళాలా. మూడో స్థలము ఎరుకో అనబడినటువంటి ఆ స్థలము ప్రియులారా. లెక్క ప్రకారం ఎరుకో అనబడినటువంటి స్థలము శిబితపూరితమైనటువంటి స్థలమే కానీ దేవుడు ఎరుకోలో విజయాన్ని ఇచ్చినటువంటి స్థలముగా మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఏడు మార్లు యాజకులు ప్రదక్షిణ చేసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాము. ప్రియులారా, యెహోషువ గ్రంథం 6:26 ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. అనగా మూడవ స్థలము వారు ప్రయాణము చేసినటువంటి మూడవ స్థలం ఏమై ఉంది అనంటే ఎరుకో అనబడినటువంటి స్థలము ప్రియులారా. ఆ స్థలము లెక్క అయితే ప్రపంచ దేశాలు జనాలకు తెలిసినటువంటి ఆ చరిత్ర, నాశనము చేయబడినటువంటి చరిత్ర, లేక శబితపూరితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ స్థలము, అయినా దేవుడు ఎరుకోను ఆశీర్వదించినట్లుగా, ఎరుకోను దీవించినట్లుగా, ఎరుకోలో ఉన్నటువంటి ఒక వేశ్య అనబడినటువంటి రాహాబును రక్షించినట్లుగా ఆ ప్రాంతంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ప్రవక్తను ఆ ప్రదేశంలోనికి నడిపించుకుని తీసుకుని వెళ్ళాడు. అయినప్పటికీ ఎరుకోలో కూడా ఏం జరగలేదనండి ప్రియులారా, ఆరోహణము జరగలేదు. ఇప్పుడు ఏలియా గారు అంటున్నాడు, బేతేలులో ఆరోహణము జరగలేదు, గిల్గాలులో ఆరోహణము జరగలేదు, ఇదిగో ఎరుకోలో కూడా ఆరోహణము జరగలేదు అని చెప్పి ఎలీషా గారితో అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను వెంబడిస్తున్నావు, నీకేం కావాలో అడుగు, ఇంత ప్రయాసపడుతున్నావు కదా, నీకు కావలసినటువంటిది ఏమై ఉందో అది నా యొక్క సెలవు ఇవ్వు, నీకేమి కావాలో అడగమన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రియులారా నీకు కలిగినటువంటి ఆత్మలలో రెండంతల ఆత్మ నాకు కావాలి. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుడు మనకు ఏదైనా కావాలని ఎవరైనా అడిగినప్పుడు, లేక దేవుని స్వరం అడిగినప్పుడు, దేవుని భక్తులు అడిగినప్పుడు ప్రియులరా మనకున్నటువంటి అక్కరలు అవసరతలు అన్నీ మనం చెప్తూ ఉంటాం. ఏం కావాలి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు అవసరతలు చెప్తూ ఉంటారు. పిల్లలకు కావలసిన అవసరతలు పిల్లలు చెబుతారు, పెద్దలకు కావలసినటువంటి అవసరతలు పెద్దలు చెబుతారు. కానీ ఎలీషా గారికి కావలసినటువంటి అవసరత ఏంటంటే తన గురువు గారు కొనేటువంటి ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు ప్రియులారు. అందుకే దైవజనుడు ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటను బట్టి ఏలియా గారు అడిగినప్పుడు ఎలీషా గారు చెప్పబడినటువంటి మాట ఏమిటనంటే నాకేం అక్కర్లేదు, నీ కలిగినటువంటి ఆత్మలలో రెండు ఆత్మలు నాకు అనుగ్రహించు. ఇలరా, అదే ఎరుకో పట్టణములోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణములో కూడా ఎరుకో పట్టణములో ధనవంతుడు అనబడినటువంటి జక్కయ్యను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకి యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ వారికి యెహోవా తండ్రి చేసినటువంటి ఆ ఘనమైనటువంటి ఆ కార్యము, రాహాబు అనబడినటువంటి ఆ కుటుంబాన్ని అక్కడ రక్షిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు చివరి గడియలలో ఎరుకో ప్రాంతములో నుండి ప్రయాణమై శిలువ మరణానికి వెళుతున్నటువంటి ఆ తరుణములో ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే ధనవంతుడు అనబడినటువంటి జక్కయ్య ఇంటిలోనికి ప్రభు ప్రవేశించాడు. జక్కయ్యకి రక్షణ కావాలి. ప్రియులరా, ఈ దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత గొప్ప ధనవంతుడికి కావలసినటువంటి దాన్ని ప్రభువే ఎరిగి జకయా నువ్వు త్వరగా దిగిరా అని చెప్పి నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను అనబడినటువంటి మాటను ప్రభు ఆ సందర్భంలో జ్ఞాపకం చేశారు. ప్రియులారా, విలువైన ధనవంతుడో యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నాకేమక్కరలేదు ప్రభువును చూడాలి, ప్రభు మరలా తిరిగి రానటువంటి ప్రయాణానికి వెళుతున్నాడు. ఇది నన్ను దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, నీకేం కావాలో దేవునికి తెలుసో. అందుకే మత్తయి సువార్త 6:31-33 వచ్చినాడని అంటాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా, మీకేమి కావాలో అది పరలోకపు తండ్రికి తెలియను కదా, కాబట్టి లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించుద్దా, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును
నీతిని వెదకండి యేసు ప్రభువారు చెప్పిన మాటను ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మూడో స్థలం అనబడినటువంటి ఎరుకోలో కూడా ఏలియా గారి యొక్క ఆరోహణము జరగలేదు. నాలుగో స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోర్ధాను అనబడినటువంటి ఆ స్థలములోనికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులా, యోర్ధాను అనబడినటువంటి ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలంలో కూడా ఏం జరగలేదు అనంటే ఆరోహణము జరగలేదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఏలియా గారిని, ఇదిగో యోర్ధాను అవతలకి నువ్వు వెళ్ళాలి, యోర్ధాను దాటి వెళ్ళాలి. ప్రియులారా, యోర్ధాను దాటి వెళ్ళేటువంటి ఆ తరుణములోనే ఎలీషా గారి మాటను అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాట ఏమిటంటే, అది చాలా కష్టతరమైనటువంటి పనేమగ, అయినప్పటికీ నేను ఆరోహణమైనప్పుడు నా పైన ఉన్నటువంటి దుప్పటి కిందపడినట్లయితే, దాన్ని నువ్వు సహవాసము చేసి దాన్ని నువ్వు పొందుకున్నట్లయితే దేవుడు ఖచ్చితముగా నువ్వు అడిగినటువంటి ఆత్మనిస్తాడని ఎలీషా గారికి ఏలియా గారు ఇచ్చినటువంటి ఆ అభయమును బట్టి వారు ఇరువురు మరలా యోర్ధాను అవతలకు ప్రయాణమై వెళ్ళారు. ఏలియా గారి పైన ఉన్నటువంటి దుప్పటిని తీసి యోర్ధాను అనబడినటువంటి ఆ నది మీద కొట్టగా వారి ఇరువురు ఆరిన నేల మీద యోర్ధాను అవతలకు వెళ్ళారు. ప్రియుల, వెళ్ళినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే రాజులు రాసినటువంటి ఈ గ్రంథంలో ప్రియులారా 11వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాగూ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రాస్తున్నటువంటి మాటను వారు ఇంకా వెళ్ళొచ్చు మాటలాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియాసుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రియులరా, నాలుగో స్థలం అనబడినటువంటి యోర్ధాను దగ్గర కూడా వారికి ఏం జరగలేదంటే ఆరోహణము జరగలేదు. ఐదో స్థలం అనబడినటువంటి యోర్ధాను అద్దరి అనబడినటువంటి ఆ స్థలం అనగా యోర్ధాను అవతల ఆరోహణము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియా గారి యొక్క ఆరోహణములో ఎలీషా గారు పొందినట్లుగా రెండు పాళ్ళు ఆత్మను ఎలాగో సంపాదించుకున్నారో ప్రియులరా, ఇప్పుడు మనము కూడా క్రీస్తుకు పూర్వము ఏలియా గారి యొక్క ఆరోహణము 863 సంవత్సరంలో జరిగింది. ప్రియులారా, ఇందాక మనం ఆనోకు గారి యొక్క ఆరోహణము చూసాం, క్రీస్తుకు పూర్వము 4400 జరిగింది. ఇప్పుడు మన కాలములో సుమారుగా క్రీస్తు పూర్వం 34వ సంవత్సరములో క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము జరిగింది. ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణమును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తల కార్యములో ఈ మాటను మనం ధ్యానించవచ్చు. ప్రియులరా, అపొస్తల కార్యములలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణమును 9వ వచనం మొదటి అధ్యాయం అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనములో నేను ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కాబట్టి ప్రియులరా, క్రీస్తు ప్రభు వారికి పూర్వము పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆరోహణము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణమును కూడా మనం చూసినట్లయితే లూకా సువార్తలో క్రీస్తు ప్రభు వారు ఆరోహణం ఎక్కడ జరిగిందని అంటే శిష్యులను బేతనియా వరకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళారు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి 53వ వచనం వరకు ఇలా రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణం ఎక్కడ జరిగిందనంటే బేతనియాలో ప్రభు యొక్క ఆరోహణము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు కూడా బేతనియానబడినటువంటి గ్రామంలోనికి మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లను నా కోసం తీసుకుని రండిని మట్లాది వారపు దినమున బేతనియాలోనికి ఇరువురు శిష్యులను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభు వారు బేతనియాను ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణము ముందు పాత నిబంధన కాలములో జరిగినటువంటి రెండు ఆరోహణములు, మూడోది క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము జరిగిపోయినటువంటి ఆరోహణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నాలుగవది సంఘ ఆరోహణము జరగవలసినటువంటిది. ప్రియులారా, ఆరోహణము అనేటువంటి మాట కింద నుండి పైకి వెళ్ళటము, అవరోహణము అనేటువంటి మాట పైనుండి కిందకు రావటము. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణము జరిగిపోయింది, ఇప్పుడు జరగవలసింది ఏమై ఉంది అనంటే సంఘారోహణము జరగవలసినటువంటిది నాలుగవది. మొట్టమొదటిది ఆనోకు గారి ఆరోహణము, రెండవది ఏలియా గారి ఆరోహణము, మూడవది క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము జరిగిపోయినటువంటి చరిత్రలు. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో 5 ప్రాముఖ్యమైనటువంటి చరిత్రలు, ప్రభు యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, క్రీస్తు ప్రభు వారి పుట్టుక చరిత్ర.
రెండోది క్రీస్తు ప్రభువారి బాల్య చరిత్ర, మూడోది క్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర, నాలుగోది క్రీస్తు ప్రభువారి పునరుత్థాన చరిత్ర, ఐదోది క్రీస్తు ప్రభువారికి ఆరోహణ చరిత్ర. ప్రియులారా, ఈ చరిత్రలను బట్టి విశ్వాస జీవితానికి లేక క్రైస్తవ సంఘానికి మేలు కలుగుతుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మూడు ఆరోహణములు జరిగినటువంటి ఆరోహణముల గురించి నేను తెలియజేశాను. ఇప్పుడు జరగబోయేటువంటి నాలుగో ఆరోహణం ఏంటంటే సంఘము యొక్క ఆరోహణము. సంఘము ఎత్తబడాలి ప్రియులారా, ఈ భూలోకములో నుండి సంఘము ఎత్తబడాలి. సంఘం ఎత్తబడాలి అనంటే సంఘము సిద్ధపడాలి ప్రియులారా. సంఘము సిద్ధపడకుండా సంఘం ఎత్తబడటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దైవజనులు రాసినటువంటి పాటలు అద్భుతమైనటువంటి మాటను దైవజనులు జ్ఞాపకం చేశారు. సంగారోహణ మాపోడు జరుగును విందు ఏడేండ్లు ప్రజేతర సంగము బహు శ్రమల ప్రజేతర సంగము బహు శ్రమల పాలైపోవును ఎంతో దుఃఖము శ్రమల పాలైపోవును ఎంతో దుఃఖము మనో విచారము కూడదు నీకు మహిమ తలంబులే కావలెను మనో విచారము కూడదు నీకు మహిమ తలంబులే కావలెను. హల్లెలూయా. ప్రియులారా, సంఘారోహణం అప్పుడు జరుగును ఏడేండ్ల పెళ్లి విందు. సంఘము సజీవారోహణము జరిగేటువంటి సంఘములు ఉంటాయి ప్రియులారా. అంటే క్రీస్తు ప్రభు కొరకు సిద్ధపడినటువంటి వారు ఏ రీతిగా సజీవులుగా వారి శరీరముతో కొనిపోబడ్డారో సంఘములు కూడా అలాగూ సిద్ధపడినటువంటి సంఘములు కొనిపోబడతాయి. తెసలోనికలు రాసినటువంటి మొదటి ఉత్తరములు నాలుగవ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇందులో మనకు కనబడుచున్నటువంటి మాట పదమూడవ వచనము నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చినో. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండమనము, నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండమానము. ఆయనతో కూడా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రియులారా, ఈ సంఘారోహణమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘము కూడా ఆరోహణము కొరకు సిద్ధపడాలి. క్రీస్తు ప్రభు వారు ప్రత్యేకించబడ్డాడు. క్రీస్తు ప్రభు వారు బేతనియా వరకు వెళ్ళి ప్రత్యేకించబడి వారి కన్నులు ఎదుట ఏ రీతిగా ఆరోహణమయ్యారో సంఘము కూడా ఈ దినాలలో ప్రత్యేకించబడాలి. ఎలా ప్రత్యేకించబడాలి? అధమ మొక్క పాపమైనా అంటకుండా ఉండి ప్రత్యేకించబడాలి. వీళ్ళరా, పాపములను శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి అంతస్తు కలిగి లోకములో ఉండకుండా ప్రత్యేకముగా జీవించాలి. ప్రియులారా, ప్రత్యేకముగా సంఘము సిద్ధపడినప్పుడు సంఘములకు దేవుడు ఆరోహణంతస్తును అనుగ్రహిస్తాడు. ఒకటి బాప్తీసము ద్వారా, రెండోది క్రీస్తు ప్రభువారి శరీర రక్తముల ద్వారా క్రీస్తుని ధరించుకునేటువంటి నీవు ప్రత్యేకమైనటువంటి రీతిగా నువ్వు సిద్ధపడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఆయన మనతో పాటు మనలను ఆయన రాకడకు ఆకర్షించుకుంటాడు. ఆరోహణంతస్తును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము జరిగిపోయినటువంటి మూడు ఆరోహణములను బట్టి సంఘానికి కలిగే మేలేమిటంటే సంఘము కూడా ఎత్తబడాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఆగమనములు ఆయన వచ్చినప్పుడు మేఘముల మీద సంఘము కూడా ఆ మేఘముల మీద కునిపోబడాలి. మధ్యాకాశములోనికి ఎగిరి వెళ్ళాలి. ప్రియులారా, ఎగిరి వెళ్ళాలి అనంటే సంఘమునకు విశ్వాసకు రెండు రెక్కలు కావాలి. ఒకటి ప్రార్థనా రెక్క, రెండు వాక్యం అనబడినటువంటి రెక్క. ఈ రెండు ధరించుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడగలిగినట్లయితే సంఘము కూడా ఆరోహణము కొరకు సిద్ధపడుతుంది, ఆరోహణ అంతస్తులోనికి వెళ్ళగలుగుతుంది. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాదుని
ప్రియసుతుడు ఫాదరు దేవదాసు ఆరోహణ బల మీచుట కొరకు ఆరోహణ బల మీచుట కొరకు మరుగైన శరీర రక్తములే ప్రభువే స్వయముగా అందించు ప్రభువే స్వయముగా అందించు బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు ప్రియులరా ఈ ఆరోహణ అంతస్తు కొరకు ప్రత్యేకించబడినటువంటి నీవు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తములు క్రమము తప్పకుండా నీ అవిధేయతలు నొప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధానములో దినదినము ప్రార్థనతోనూ దేవుని వాక్యముతోనూ ప్రభు కొరకు ఎదురు చూసినూ సిద్ధపడినట్లయితే ప్రభు రాకడొచ్చిన ఆయన ఆగమములములో ఎత్తబడతావు. ఒకవేళ మనం పోకడొచ్చినా ప్రభు సన్నిధిలోనికి చేర్చబడతాం. అట్టి గొప్ప ఆశీర్వాదము క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి ఆరోహణ అంతస్తుకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములయ్యా. మీరు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినములు 11 పర్యాయములు మిమ్ములను మీరు సజీవులుగా కనపరుచుకొని ఈ 40వ దినమున ఆరోహణమై మీరు వెళుతూ బేతనియా వరకు ప్రత్యేకించబడి శిష్యులను ఆశీర్వదించి ఆరోహణమైనటువంటి అట్టి అంతస్తుని దినాన జ్ఞాపకం చేసుకున్నా దేవా. జరిగిపోయినటువంటి 3 ఆరోహణములు అనగా పాత నిబంధన కాలములు 2 ప్రవక్తల యొక్క ఆరోహణములు, కృత నిబంధనలో మీ యొక్క ఆరోహణములు, జరిగిపోయిన 3 ఆరోహణములను మేము జ్ఞాపకము చేసుకున్న దాన్ని బట్టి సంఘానికి కావలసినటువంటి ఆరోహణ అంతస్తు ఈ దినాలలో అవసరమైందని మీరు మాట్లాడిన విధానమును బట్టి వందిస్తూ విన్న ప్రతి ఒక్క బిడ్డలాగా ప్రత్యేకించబడి సిద్ధపడి ఆరోహణ అంతస్తులో ఉన్నటువంటి అనుభవాన్ని పొందుకొని మీరు రాకడలో వచ్చినప్పుడు రాకడలో ఆగమనం అవ్వగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి అంతస్తు ఆత్మీయమైన నేత్రాలు బిడ్డలకు దయచేయమని వాక్యమైన యేసునామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధం చేసి వాని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రైన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకును వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము ఆరోహణ బలము రాకడంతస్తు తోడే నడిపించునుగాక. ఆమేన్. మరణాత అందరికీ గాడ్ బ్లెస్ యూ.